ప్రేయర్ అట్ ద టైమ్ ఆఫ్ అపోజిషన్, విమర్శించేవారు లేదా వ్యతిరేకించేవారు ఎదుట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఆది సంఘము స్థాపించబడ్డది. స్థాపించబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డారు. ఈ వాగ్దానము అపొస్తల కార్యాలు 1:8 లూకాసువార్తలో మత్తయిసువార్తలో ఉంది. అయితే ఆత్మదేవుని కుమ్మరింపు జరుగుతుందని దేవుని వాగ్దానము అని యేసుప్రభు వారు వాగ్దానం చేశారు. కుమ్మరించబడ్డారు దేవుని ఆత్మ. సంఘంలో ఉన్న వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. అయితే బహుధైర్యముతో సేవకులు నిలవబడి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ప్రకటించిన వెంటనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 1,000 మంది రక్షింపబడిపోయారు. మొట్టమొదటి ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడ్డారు. అపొస్తల కార్యాలు 4:1 ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఆ అంశము ముందే అంటే ముందు వచనాలు, మొట్టమొదటి వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే 5,000 మంది యాడ్ అయిపోయారట సంఘానికి. అంటే 2వ ప్రసంగానికి ఎంతమంది? 5,000 మంది. ఇది చూసి మత గురువులు, ఇది చూసి సమాజ మందిరపు అధికారులు విమర్శించి బహుగా అపోజ్ చేయటం మొదలుపెట్టారు. తిరుగుబాటు చేస్తూ ఎదిరించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ ఎదురింపులు స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఏం చేయాలో తెలియక ఆది అపోస్తలులు అందరూ కూడా మేడగదిలో కూడుకుని మరలా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అపోస్తల కార్యాలు 4:30-31 ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభా మీరు చూశారు కదా వారు మమ్మల్ని ఎలా విమర్శిస్తున్నారో, ఎలాగా ఎదురిస్తున్నారో, మేమేం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాము అని అడుగుతున్నారు. ఎందుకంటే వారు ప్రకటిస్తున్నది యేసు ప్రభు వారి నామము. కనుక ఆ ప్రార్థన జాగ్రత్తగా మనము కానీ సర్జరీ చేసి చూస్తే, అన్ప్యాక్ చేస్తే అందులో ఏముంటుందంటే, యేసయ్యా మేము నీ నామమున మేము ప్రకటిస్తున్నాం కదా, కానీ మాకు ఎదురవుతుంది చాలా విమర్శ కదా, మీకు తెలుసు. ఇప్పుడు మేమేం చేయాలి ప్రభా? నీవు నీ సేవకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నామమున మేము ఇంకా అనేక మందిని స్వస్థపరచుటకు, అనేక మంది జీవితాలను బాగు చేయటానికి మీ హస్తము మీ సేవకుడైన యేసు ప్రభుల వారు వైపు తిప్పి చాచి గొప్ప కార్యాలు చేయండి ప్రభా. బహుధైర్యముతో మేము మీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు అవకాశం దయచేయండి ప్రభా అని ప్రార్థించటం మొదలుపెట్టారు. ఏమడుగుతున్నారంటే, అయ్యా ఆ నామమున మేము ప్రకటిస్తున్నాం కదా, కనుక తండ్రి మీ హస్తము మీ సేవకుడైన యేసు ప్రభు వారు వైపు చాచి స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. డూ వండర్స్, అద్భుతాలు చేయండి, సూచక క్రియలు చేయండి, అనేక మందిని స్వస్థపరచండి. మేము బహుధైర్యముతో మీ వాక్యమును బోధించడానికి మాకు శక్తినివ్వండి అని ప్రార్థిస్తున్నారు. ఇన్ ద ఫేస్ ఆఫ్ అపోజిషన్ అంటే, ఎవరైనా మనల్ని ఎదురిస్తున్నప్పుడు మనం చేయవలసినటువంటి ప్రార్థన మనకేం తోస్తుందంటే, వాడి కాళ్ళు విరగొట్టండి ప్రభా, వాడి పళ్ళు విరగొట్టండి ప్రభా అని. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రాంతంలో నేను ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే, ఎవరో నేను కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాను అని నా మీద రిపోర్ట్లు ఇచ్చారు. రిపోర్ట్లు అందుకున్నటువంటి వారు నన్ను క్రిస్మస్ ముందు రోజు, క్రిస్మస్ తర్వాత రోజు వారు ఎదుట నిలవబెట్టించారు. అధికారులు ఎదుట యేసు ప్రభుల వారి నామమును నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను చేశాను తప్పు అని అక్కడ నన్ను నిర్దోషిగా నిలవబెట్టారు, దోషిగా నిలవబెట్టించారు. దేవునికి మహిమ కలుగునగాక నిలవబడ్డ తర్వాత, అయ్యా నేను
చెప్పిన మాటల్లో కానీ నా జీవిత విధానం కానీ ఎక్కడైనా ఏ తప్పు అయినా జరిగితే లేదా నేను చేస్తే నన్ను మీరు ఏ శిక్షకి పాలు చేసినా నేను ఒప్పుకుంటానండి. నేను ఎవరిని ఏమీ విమర్శించలేదు అని చేతులు దండం పెట్టి నేను ఆ అధికారులకి నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, సరే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంకొక సారి నేను దానిని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. కానీ చేసింది ఏంటంటే, నేను ప్రార్థన తర్వాత వచ్చి ప్రభా వాళ్ళ కాళ్ళు విరిగిపోను కాక, వాళ్ళ చేతులు విరిగిపోను కాక, వాళ్ళ పిల్లలు ఎలాగైపోను కాక అంటే చాలా మెల్లనైనటువంటి స్వరంతో తెల్లవారుజామున యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నావు నా కుమారుడా అని ఏడుస్తూ కంప్లైంట్ చేస్తున్నాను. చూడండి ప్రభా ఏం చేశారు అని. నిన్ను నేను ఆశీర్వదించడానికి పిలిచాను కానీ శపించడానికి కాదు. శపించే ఆ డ్యూటీ, శపించే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత నాది, నేను చూసుకుంటాను అన్నారు. నిజంగా చాలా బాధపడ్డానండి. కానీ యేసు ప్రభు వారి మాట నేను కాదనలేను. అందుకే ప్రార్థన మార్చి, ప్రభా వారిని ఆశీర్వదించండి, వారిని క్షమించండి, తెలియక చేశారు ప్రభా అని ప్రార్థన మార్చాను. దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ప్రార్థన మీరు చేస్తారా? మిమ్మల్ని మాటలంటున్నటువంటి వారు, కోడలమ్మ మీ అత్తగారు మిమ్మల్ని మాట అంటున్నారే, మీ ఆయన మిమ్మల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు, మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, ఒంటరితనంగా ఉండి నువ్వు చేయవలసింది ఇదే ప్రార్థన. ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఇరుగు పొరుగు వారిని నిన్ను ఏమన్నంటే తట్టుకోలేకపోతున్నామే, శపించుకో, ఆశీర్వదించమని ప్రార్థన చేయి. ఎందుకంటే బిలాము ప్రవక్త ఇలాగే ఇజ్రాయెల్ ప్రజలను చూసి శపించడానికి నోరు తెరిస్తే నోటంట ఏమొచ్చింది తెలుసా? ఆశీర్వాదం. అందుకే ఎవరైనా నీ మీద శాపాలు పలికినా వాటిని ఆశీర్వాదాలుగా తిప్పగలిగిన వాడు మన దేవుడు. దేవుడికి అప్పు చెప్దాం, ఆశీర్వదిస్తారు. నువ్వు కూడా ఇతరుల్ని ఆశీర్వదించి కానీ శపించుకో. పరిశుద్ధుడా ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయమైనా నీ బిడ్డల్ని ప్రార్థన చేసేవారుగా చేయమని, క్షమించమని, ధైర్యపరచమని, వారి ఆత్మీయ జీవితాన్ని ఒక నూతనమైనటువంటి మలుపు తెప్పించి ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.